ఏంటిది మిడ్ నైట్ అంకల మసవాలలాగా నీకోసమే ఈ గొడవంతా నిన్నల్ల చేద్దాం వచ్చాను నీ గ్లామర్ కి ఐసిపోయాను నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కు వచ్చాను మరి మొలతాడవతం ఏంటి నచ్చిన మగాడి మొలతాడితే చేతి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది మరి అదే మరి కాపురం చేయడానికి కట్టుకోవాల్సిందే మొలతాడు కాదు పసుపుతాడు అయితే ఇంకే కట్టేసుకో నన్ను చుట్టేసుకోయా అరే సడే
మిటి పయ్యర నాడ పట్టుకు పండే మితి కూడర జోడ చంచల్ కూడా దక్కిట తల్లిని తక్క దూగర్ కూడా కోడలకు వర్షే కదా మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లనే రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కు మనసు ఇచ్చాను. మనసే కదా, నాకు తనువివ్వు. అరవకు, నేను కృష్ణప్రసాద్ ని. నీ నాన్న మీద పన్నెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామయ్య కోకిట్లో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తా, గొడవ చేయకు.
ఆమెన్. హాయ్. నేను మీతో మాట్లాడను. ఒక్కరోజైనా నేను వచ్చేసరికి చీరలో కనిపించాలని చెప్పానా? నీకు చీర పిచ్చి పట్టినట్టుందే. అవును. వంశధారలు వలపున వందడా